హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ ఫుడ్స్ విత్ కిరణ్. సమ్మర్ సీజన్లో మనకి వాటర్ మిలన్స్ ఎక్కువగా దొరుకుతాయి. మరి అలాంటి పుచ్చకాయలతోటి మనం హెల్దీ రెసిపీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో మీ గురించే ఇప్పుడు తీసుకొచ్చేస్తున్నాను ఈ వెరైటీ షర్బత్. ఇది చాలా హెల్దీ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది బాడీకి. ఇన్స్టెంట్ కూలింగ్ అనమాట ఈ మండే ఎండల నుంచి మనం తప్పించుకోవడానికి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా 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 సింపుల్. జస్ట్ ఒక 3 to 5 మినిట్స్లోనే మీకు రెడీ అయిపోతుంది. సో సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దామా. ముందుగా 1.5 కప్స్ వరకు క్యూబ్డ్ వాటర్ మెలన్ తీసుకోండి. అందులో పిక్కలు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, పిక్కలు హెల్త్కి మంచివే. ఎలాగో మనం స్ట్రెయిన్ అవుట్ చేస్తాం కాబట్టి తీయగలిగినంత వరకు తీసేసుకోండి, తీయలేకపోతే వదిలేసుకోండి, నో ఇష్యూస్ అట్ ఆల్. సో ఈ పుచ్చకాయ ముక్కలన్నీ కూడా ఏంటంటే ఒక మిక్సర్లోకి తీసుకోండి. ఇది ఏంటంటే జ్యూసర్, ఇన్స్టెంట్ న్యూట్రీ బ్లెండర్ అంటారు కదా, సో ఇది బ్లెండర్ అనమాట. సో దాంట్లోకి మీరు ఏం యాడ్ చేయాలంటే ఇప్పుడు ఒక చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేసుకోండి. అల్లం ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం 2 యాడ్ చేసుకోవచ్చు. మేము 1.5 ఇంచ్ అల్లం యాడ్ చేసాం. దాని తర్వాత 1/2 స్పూన్ మాత్రమే నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, పానీపూరి వాటర్లో వేస్తారు అదనమాట. దాంతోపాటు మీ టేస్ట్కి తగినట్టుగా కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తాం. ఇంకా దీని తర్వాత ఏముంది, కొంచెం నిమ్మరసం తీసుకోండి, అది కూడా 1/2 చెక్క సరిపోతుంది. సో చూసారు కదా ఎంత క్వాంటిటీ ఉందో, 1/2 చెక్క నిమ్మరసం తీసుకోండి. ఇంకా ఇప్పుడు ఇందులో కొన్ని 5 to 6 ఐస్ క్యూబ్స్ తీసుకోండి. దాని తర్వాత ఏముంది, దీన్ని జుమ్ 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 ఆడించేయండి అంతే. వన్స్ ఇది ఇలా తయారైపోయిన తర్వాత స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోండి ఒక బౌల్లోకి, మీకు ఏ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలనుకుంటున్నారో. సో మీరు ఇది బౌల్లోకి స్ట్రెయిన్ అవుట్ చేసేసుకున్నాక ఏదైనా గ్లాస్లోకి వేసుకొని ఇన్స్టెంట్గా క్యూబ్స్, ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగేయచ్చు. ఆర్ ఎల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని, రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా సర్వ్ కూడా చేసుకోవచ్చు. ఈ టేస్టీ టేస్టీ వాటర్ మెలన్ షర్బత్ని మీరు కూడా రెడీ చేయండి. గ్లాస్ అసెంబ్లింగ్ ఎలా అంటే, ఒక గ్లాస్ తీసుకోండి, అందులో 2 to 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దాంతోపాటు 2 నానబెట్టిన సబ్జా గింజల సీడ్స్ వేసుకోండి. దాంతోపాటు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసుకొని చక్కగా తాగండి. తప్పకుండా ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వకపోతే మీరు కామెంట్స్లో తెలియజేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో క్రేజీ ఫుడ్స్ విత్ _కిరణ్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ట్యాగ్ చేయండి. మీరు మా క్రేజీ ఫుడ్స్ విత్ _కిరణ్ అనే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ మీ రెసిపీ పిక్స్ని మా అకౌంట్కి ట్యాగ్ చేయొచ్చు కూడా. ఇంకా మరెన్నో ఇలాంటి ఈజీ రెసిపీస్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.